కొంతమంది కేవలం పగటిపూట స్నానం చేయడానికి మాత్రం పనికొస్తారంట. అలాగే కొంతమంది రాత్రిపూట మాత్రం స్నానం చేయడానికి పనికొస్తారు. కానీ అతి కొద్ది మంది మాత్రం జీవితాంతం స్నేహాన్ని పనికొస్తారు. అటువంటి వ్యక్తుల్లో ఫస్ట్ ఉండేది బ్రహ్మానందం గారు. జీవితాంతం ఆయనతో పాటు ఒక ట్రావెల్, ఆయన్ని అతి అతి దగ్గరగా చూసిన వాళ్ళలో నేను ఒకరిని అవడం అతని అదృష్టంగా భావిస్తూ, ఆయనకి నేను ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను, నేను లేకుండా నేను రాయని చిత్రాలు ఆయన ఎన్నో చేశారు, కానీ ఆయన లేకుండా నేను ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా రాయలేదు, కనీసం చూడలేదు, ఎక్సెప్ట్ ఇంగ్లీష్ ఫిలిమ్స్ తప్ప, హిందీ ఫిలిమ్స్ సహా. ఎందుకంటే ఆయన లేని సినిమాని నేను ఊహించుకోలేను. అలాగే నాకు ఫస్ట్ వెంకీ సినిమా నుంచి ఒక ఆర్టిస్ట్గా రైటర్గా మా ప్రయాణం, అందులో గజదొంగ గజాల నుంచి మనం వచ్చిన బల్బులో క్రేజీ మోహన్ దాకా, ఆ క్యారెక్టర్, ఆ పాత్రలు ఆయనని ప్రేమించి రాసినవి. అలాగే అంతకంటే ఎక్కువ ప్రేమించి రాసిన ఈ పాత్ర సైతాన్ రాజ్. దీన్ని నేను సైతాన్ రాజ్ ఈ పాత్ర ఊహించినప్పుడు దీనికి ఇప్పుడు ఆ క్యారెక్టర్ని ఎట్లా మనం ఇచ్చేయాలి, ప్రజెంట్ చేయాలన్నప్పుడు ప్రవీణ్ లక్కరాజు అలాగే శ్రీజో వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ లిరిక్ వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. సో దాని నుంచి ఈ సాంగ్ తయారైంది. ఈ సాంగ్ తయారైన తర్వాత 100% పిక్చర్. అండ్ ఈ మొత్తం సినిమాలో, గీతాంజలి సినిమాలో ఆయన మాకు అందించిన సహకారం, ఎస్పెషల్లీ నా మీద ఉన్న ప్రేమతోటి ఆయన చేసిన ఈ సినిమాలో ఆయన నాకు అందించిన సహకారం ఎప్పటికీ జీవితాంతం నేను మర్చిపోలేనే సభాముఖంగా నేను చెప్తున్నాను. నిర్మాత గారు నేను ఇంతకుముందు చూడలే, నా కాంబినేషన్లో ఒక సీన్ చేశారు ఆయన. అంటే ఉన్నది ఒక సీనే, ఆ సీన్లో ఆయన కూడా ఉంటారు, తర్వాత ఆయనకి ఇంకొక సీన్ కూడా ఉంది. నేను ఆ గెటప్లో చూసి నేను చాలా పెద్ద ఆయనేమో అనుకున్నా, ఇప్పుడు రాగానే నన్ను గుర్తుపట్టారా అన్నారు. ఆ కళ్ళును ముక్కు మాత్రం బాగా గుర్తుంది, కానీ రియల్గా చూస్తుంటే ఈయన వద్దా కాదు కదా. అంటే ఇది చూడగానే నేను షాక్ తిన్నా, చాలా యంగ్గా ఉన్నారు ప్రొడ్యూసర్ గారు, మంచి చాయిస్ ఇది నిజంగా. తర్వాత ఈ రోజున మా వాడిని ఎందుకు తీసుకొచ్చానంటే, అంజలి అంటే చాలా ఇష్టం వాడికి. అంటే వీడు రెండే సినిమాలు చూశానండి బాగా ఎక్కువ. అంటే మా ఇంట్లో ఇప్పటికీ ఒక 5 క్యాసెట్లు అరిగిపోయినాయి. ఒకటి గబ్బర్ సింగ్ డైలాగ్తో సహా చెప్పేస్తుంటాడు. రెండోది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అది నేను చెప్పగలను. వీడు స్కూల్ నుంచి రాగానే దయచేసి ఎవరేమనుకోవద్దు, ఇది టీవీలో వేయకండి అమ్మా, లైవ్ చేయకండి. వీడు మా ఆవిడ్ని అమ్మ ఓ సీతమ్మ జాకెట్ మీద ఆలో అన్నాడు. వీడికి సీతమ్మ జాకెట్ అయినా వస్తుంది. తర్వాత చెప్పా, మేము మసాలా సినిమా చేస్తుంటే మా వాడికి నువ్వంటే చాలా ఇష్టం అంజలి, ఆడికి చెప్తూ ఉంటాడు సీతమ్మ జాకెట్ సీతమ్మ జాకెట్. సరే ఎనీహో, ఈ రోజున ఈ గీతాంజలి సినిమా ద్వారా మా కమెడియన్స్లో ఇంకో కమెడియన్ త్వరలో ఒక మంచి, ఎందుకంటే ఈ కథ చాలా చోట్ల తిరిగి అందరూ ఓకే అని కన్ఫర్మ్ చేసి ఆల్మోస్ట్ అడ్వాన్స్ ఇచ్చే టైంకి మరి ఎందుకు ఆగిందో తెలియదు. మరి అది శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే డైరెక్టర్ గారికి రాసిపెట్టింది, ఇది కోన ద్వారా ఇది సక్సెస్ చేయాలని. సో ఎందుకంటే కోన నిర్మాత, అలాగే ఇక మీకు తెలుసు ఎన్నో కథలు రాశాడు. మరి ఈ సినిమా ఎంత బాగా నచ్చితే మరి ఆయన నిర్మాతగా మారి ఈ సినిమా చేశారు. అలాగే ఇక మా అన్న కమెడియన్స్లో రారాజు, ఈరోజు సైతాన్ రాజ్ ఇంట్రడక్షన్. ఇది ఒకప్పుడు హీరోలు చూసే ఉన్నాం ఇలాంటి వాల్ పోస్టులు, ముసలోడికి దసరా పండగ అన్నట్టు. ఏంటంటే రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది కదా, ఇది పెన్షన్ కాదు, బోనస్లు. ఇది ఏంటంటే ఆయన నమ్మే భగవంతుడు ఏడుకొండల స్వామి, నాకు బాగా తెలుసు. ఎందుకంటే ప్రతిరోజు ఒక 5-6 సార్లైనా గుర్తు చేసుకుంటాడు. తర్వాత ఇంట్లో మా వదినమ్మ లక్ష్మమ్మ, తర్వాత పెద్ద కొడుకు గౌతమ్, చిన్న కొడుకు సిద్ధు. ఏ కంట్రీ వెళ్ళినా కూడా దిగ్గగానే అరే ఇంటికి ఫోన్ చేయాలరా అంటే ఆయన అంటే రెస్పాన్సిబిలిటీ. అట్లాగే ఆయన్ని చూసి మేమందరం నేర్చుకున్న ఈ రోజున రాజేష్ కానీ అలాగే కృష్ణమగాను ఎప్పుడు చేయడు. ఎందుకంటే గ్లాస్ కడిగేస్తాడని నాకు తెలుసు వెళ్ళగానే. సో ఇక చాలామంది ఆర్టిస్టులకి ఇన్స్పిరేషను శ్రీనివాస్ హెడ్ అన్న. ఈ సినిమా ఒక 1 year 2 year నుంచి, అంటే డైరెక్టర్ గారు ఈ కథ రాసుకొని శ్రీనివాస్ హెడ్ అన్న చెప్తే, శ్రీనివాస్ హెడ్ అన్న లేకపోతే ఈ సినిమా సెట్స్ మీదకి వచ్చేది కాదు నాకు తెలిసినంతవరకు. నాకు తెలియకుంటే ఇంకేం జరిగిందో నాకు తెలియదు. తర్వాత దీనికి తోడు కోన వెంకట్ గారు, ఈ సినిమా ఈరోజు ఇంత గొప్ప ప్రమోషన్. ఇంతకుముందు సత్యనారాయణ గారు చెప్తూ బ్రహ్మానందం గారు అందరిని ఎంకరేజ్ చేస్తారు. పాస్పోర్ట్ గురించి ఎవరికో కమిషనర్ ఫోన్ చేసిన అనే టైంలో నచ్చా, ఆ పాస్పోర్ట్ ఇప్పించింది తాగుబోతు రమేష్కు. అప్పుడు తాగుబోతు రమేష్ ఎవరికి తెలియదు. మహాత్మా అనే సినిమాలో నన్ను చూసి నీ అమ్మ ఎవ్వడు రైడ్ అట్లా అని షార్ట్ అంటే షూటింగ్ ఆపి ఒక 5 నిమిషాలు మా ఫాదర్ ఇట్లా అన్నీ చేసి ఒక 5 minutes యాక్టింగ్ అంతా చేసిన తర్వాత అప్పటి నుంచి నన్ను ప్రతిసారి ఎంకరేజ్ చేసినటువంటి, ఇండస్ట్రీలో నేను మనస్ఫూర్తిగా నా గురువులా భావించే వ్యక్తి బ్రహ్మానందం గారు. ఒకటే విషయం అండి, నాకు నా కెరియర్లో మోస్ట్ ఇంపార్టెంట్ రికార్డింగ్ అయింది 2 నిమిషాలు, అది బ్రహ్మానందం గారితో. 8:45కి వచ్చారు, 8:47కి రికార్డింగ్ అయిపోయింది. సో ఇట్ వాజ్ ఆసమ్. సో అంతే అండి, గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ. లక్షలాది మందిలాగా పరోక్షమైన అనుభవాలు ఉన్నాయి సార్. అసలు మీ సినిమా చూడకపోతే ముద్ద దిగదు. ఇది లిటరల్గా ప్రతిరోజు డిన్నర్లో కూర్చుంటే ఉంటే టీవీ, లేకపోతే యూట్యూబ్కి వెళ్ళడం, బ్రహ్మానందం అని కొట్టడం, ఇదే పని. ఫస్ట్ థింగ్ స్థాయిలో వచ్చిందంటే దానికి నా ఫ్రెండ్ కోన వెంకట్ గారు ఫస్ట్ అండి. ఇంత బాగా కథ రాసిన రాజ్ కిరణ్ గారు సెకండ్, థర్డ్. ఈ సినిమాని ఈ రకంగా ముందుకు రావడానికి ఆయన కృషి శ్రీనివాసరెడ్డి గారు. ఈ ముగ్గురు 3 స్తంభాలు. ఈ సినిమా ఈరోజు ఈ స్టేజ్కి వచ్చిందంటే, ఇంకా ఇందులో యాక్ట్ అంజలి మూల స్తంభం. ఇంకా యాక్ట్ చేసిన వాళ్ళ విషయానికి వస్తే అంజలి పునాది అంజలి, అది సినిమా లేదు. తర్వాత కథలోకి వచ్చేసరికి కథ అంతా కూడా అంజలి గారి చుట్టూనే. ముందు వాళ్ళు కథ రాసినప్పుడే అంజలి గారు అనుకునే కథ రాయటం జరిగింది. మాకు కథ చెప్పినప్పుడు కూడా అంజలి గారు ఒప్పుకుంటేనే సినిమా చేద్దామని కోన వెంకట గారు మేము కూడా అనుకోవడం జరిగింది. అంజలి గారిని అడిగాం, అంజలి గారు కొన్ని రోజుల తర్వాత ఒప్పుకోవటం, ఏడిపించి ఒప్పుకున్నారు. ఆవిడ చేయటం చాలా బతిమాలించుకుని ఒప్పుకున్నారు మాతో, అయింది. సో ఇంకా బ్రహ్మానందం గారు, ఆలీ గారు, తర్వాత అంతా కూడా ఈ సినిమాలో చేయటం చాలా గొప్ప విషయం. బ్రహ్మానందం గారు అయితే, బ్రహ్మానందం గారి గురించి వేరేగా మనం ఏం చెప్పక్కర్లేదు. ఆయన గొప్ప నటులు. ఈ సినిమాలో ఇంకా చాలా బాగా చేశారు. ఈ సినిమాలో ఒక దెయ్యంతో ఆయనకి నడిచే సన్నివేశాలు అందరూ ఇంకా అసలు కడుపు పని అవుతారు. అండ్ బ్రహ్మానందం గారికి నేను పెద్ద ఫ్యాన్ అనేది తీసి పక్కన పెడితే, అండ్ నాకు ఫస్ట్ డే బ్రహ్మానందం గారితో షూట్ అన్నప్పుడే నాకు కొంచెం టెన్షన్ వచ్చింది. ఎందుకంటే సీనియర్ యాక్టర్, 1 more నేను అడిగితే బాగోదు. సో అలా కొంచెం టెన్షన్లు ఉన్నాయి. సో బట్ నాకు ఫస్ట్ డే షూట్ అయ్యేప్పటికీ నాకు కొంచెం కంఫర్టబుల్గా అనిపించింది. ఇప్పుడైతే ఇంకా నేను చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేంత నాకు చనువు వచ్చింది. బికాజ్ ఆఫ్ ఆయన అంత డౌన్ టు ఎర్త్ ఉంటారు కాబట్టి కంఫర్టబుల్గా అనిపించింది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు ఫర్ మేకింగ్ మీ సో కంఫర్టబుల్ టు యాక్ట్ విత్ యూ. అండ్ ఇంకా చాలా మూవీస్ ఆయనతో వర్క్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ కోనా సార్ చెప్పనా మీ గురించి? కాదు, నా గురించి బ్యాడ్గా మాట్లాడవచ్చు అందరూ. కోనా గారు ది బెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ఎంఎవి సత్యనారాయణ గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ మూవీ రాకింగ్గా ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ డైరెక్షన్ రాజ్ కిరణ్ గారు. అండ్ టోటల్గా ప్యాకేజ్ చాలా బాగా వచ్చింది. నేను డబ్బింగ్ వర్షన్ చూసినంత వరకు నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు సైతాన్ రాజ్ సాంగ్, మేము చాలా ఫన్ఫుల్ సాంగ్ ఇది. ఇది వన్స్ రిలీజ్ చేసిన తర్వాత ఆడియన్స్కి అర్థమవుతుంది టోటల్గా మూవీ అంత ఫన్ఫుల్గా ఉంటుందని. అండ్ అండ్ శ్రీను గారు, యూనో మధు, రాజేష్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. నేను చేస్తున్నప్పటి నుంచి ఆయన నన్ను చూసి ఎందుకురా అటు ఇటు తిరుగుతావు, నేనే 1 కోటి 1.5 ఇస్తా తీసే అన్నారు. లేదు సార్, మీ అభిమానానికి థ్యాంక్స్ అన్నాను. నన్ను మా పెద్ద అబ్బాయి నువ్వు అంటూ ఉంటారు, చాలా సంతోషం వేసింది. కాకపోతే ఏంటంటే చుట్టరికం మారింది, మా అమ్మాయిని చేసుకున్నారు, మా ఇంటి అమ్మాయిని మీ ఇంట్లో. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కోన వెంకట్ నాకు చాలా ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలుగా కొన్ని డికేట్స్గా మంచి మిత్రుడు. నాకు మిత్రుడు అని ప్రతి వాళ్ళు చెప్పుకుంటారు కోనా గురించి, ఎందుకంటే అతను అందరికీ మిత్రుడు కాబట్టి. ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ప్రొడ్యూసర్ గారు అప్పుడు వరకు నాకు పెద్ద పరిచయం లేదు, డైరెక్టర్ గారు కూడా పరిచయం లేదు. శ్రీనివాస్ రెడ్డి వచ్చి గురువుగారు ఇలా సినిమా చేస్తున్నాను, నేను మెయిన్ క్యారెక్టరు హీరోగా చేస్తున్నానంటే ఇంతవరకు బాగానే ఉంది కాబట్టి హీరోగా చేసిన నీకెందుకు హీరో అనడం బాగుండదు కదా అని మనసులో ఉన్న ఆగి, ఎందుకంటే అది చరిత్ర చెప్తున్న సత్యం. ఈ ప్రధాన పాత్రలో చేస్తూ క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికి నా తమ్ముడు ఒక్కడే దానికి పెద్ద ఎగ్జాంపుల్. హీరో వేషాలన్నీ చేసుకుంటూనే మళ్ళీ ఇటువైపు కామెడీ వేషాలు వదులుకోకుండా అటు ఇటు రెండు బ్యాలెన్స్ చేసుకొని చేయడం మంచిదని శ్రీనివాస్ రెడ్డికి అప్పుడే చెప్పాను. చెప్పడం అంటే ఏదో పెద్ద మిగతా విషయాలన్నింటిలో పెద్ద గొప్పతనం తీసి పక్కన పెడితే వయసులో వాడికంటే పెద్దవాడు కాబట్టి చెప్పే అర్హత అదొకటి నాకు ఉందని భావించి నేను చెప్తున్నాను. తర్వాత ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ మన రచయిత అతను శ్రీజో ఫుల్ నేమ్ ఓకే శ్రీనివాస్ జోస్ఫిలా, తను చెప్తుంటే ఇలాగా ఇంతమంది అభిమానిస్తున్న ఇంతమంది చేత ఆశీస్సులు పొందుతున్నాను. మొన్న ఒక సందర్భంలో కోనా గారు అన్నారు, మీకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయనుకుంటున్నారు మీరు, కాదండి ఆయన ఒక్కడిదే కాదు, మీరు చేస్తున్నప్పుడు మీ క్యారెక్టర్ చూసి నవ్వుతున్న ప్రతి ఆంధ్రుడు ప్రతి తెలుగువాడు భూగోళంలో ఎక్కడున్నా వాళ్ళందరూ నవ్వుతూనే ఉన్నారు, అది ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడు ఆశీస్సులు, ఇంతమంది ఆశీస్సులు మీరు సంపాదించుకున్నారు, ఎందుకంటే మీకు కావాల్సిందే ఉందండి అన్నాడు. సో వీళ్ళు చెప్తున్నప్పుడు నేను చాలా గొప్ప ఉండవు లేకపోతే ఇదనే ఫీలింగ్ నాకు లేదు కానండి, సిన్సియర్గా చెప్తున్నాను అది. కాకపోతే భగవంతుడు ఇలా నవ్వించేటువంటి అవకాశం నాకు కల్పించాడని మాత్రం నాకు చాలా 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 ఆనందంగా ఉంది. ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళీ జన్మంటూ ఉందో లేదో నాకు తెలియదు, ఒకవేళ ఉన్నా మళ్ళీ మానవుడిగా పుట్టేంతటి పవిత్రమైన కార్యాలు నేనేం చేయలేదు కాబట్టి పుడతానో లేదో కూడా తెలియదు. మానవుడిగా కుక్కలా పుట్టిన గాడిదలా పుట్టిన దోమలా పుట్టిన పక్క జంతువు నవ్వించే విధంగా పుట్టాలని మాత్రం కోరుకుంటున్నాను, ఇదొక్కటి నా విష్. ఆ తర్వాత I shall be thankful to all the people here, particularly Kona Venkat. Kona Venkat నాకు అత్యంత ఆప్తుడైనటువంటి వ్యక్తి అని నేను మీకు ఒకసారి చెప్పాను, రెండుసార్లు చెప్తాను, ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఎందుకంటే ఉగాది పండుగ ఒక సంవత్సరం చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్ మానేయం, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది, ప్రతి సంవత్సరం మనం చెప్పుకుంటూనే ఉంటాం. అంత ఫ్రెష్ మనిషి నా కోనా వెంకట్. తర్వాత ఈ సినిమాలో సైతాన్ రాజు చాలా దుర్మార్గం చేశాడు శ్రీనివాస్ రెడ్డి. గురుగారు మీరు ఒక్కరోజు ఇస్తే అంటే ఒక్కరోజులో ఏం చేస్తారు, ఏ పర్లేదు గురుగారు మేము ఏదో చేసుకుంటాం కదా. 1 2 3 4 సాంగ్ ఒకటి గురుగారు ఇంకా అంతకంటే ఏం లేదని అడిగిన అంటే సాంగ్ ఏంటండి, నేను సాంగ్ చేయడం ఏంటి అసలు, పైగా ఇందాక వాడాడు అది మామూలుగా వాడటం కాదు సాంగు. ఈ సాంగ్లో సైతాన్ రాజు మీకు మీరేం పెద్ద ఏమి ఎగరాల్సిన పని లేదు ఏమి లేదండి అన్నారు. అంటే మనం కూడా అలాగే అనుకొని ఏదో ఒకటి నిలబెట్టేసి అటు ఇటు వాళ్ళ చేత చిన్న జిమిక్స్ చేయించి ఏ మాస్టర్ అయినా శేఖర్ మాస్టర్ చాలా నన్ను ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా మంచి సాంగ్ తీశారని చెప్పారు, మంచి సాంగ్ రాశారని అందరూ అంటున్నారు, మంచి సాంగ్ అని నేను కూడా ఫీల్ అయ్యాను విన్నంతవరకు. సో ఇటువంటి ఈ ఈ సినిమాలో గీతాంజలి సినిమాలో నాకు తెలుసు గీతాంజలి నా గురించి మాట్లాడలేదు అనుకుంటుంది, అంజలి కాదు అనుకోలేదా, అయితే నీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అనుకున్నావా, అయితే మాట్లాడతాను. మీరు నవ్వుతారేంటండి, కోనా గూడాల నీరజ గూడాల. సో ఆ అమ్మాయి షీఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ వర్క్, ఏదైనా పని పెట్టుకుందంటే అంత కష్టపడి ఆ పని పూర్తయ్యే వరకు చేసేటువంటి మనస్తత్వం ఉన్న అమ్మాయిని నాకు చాలా సినిమాల్లో చాలా కాస్ట్యూమ్ డిజైనర్గా చాలామంది హీరోయిన్స్ చేయడం నాకు తెలుసు. పర్టికులర్లీ ఈ సినిమాకి అంతేనా వాళ్ళ బ్యాచ్ కదా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి ఈ సినిమా చేసింది. ఈ సాంగ్ బాగుంది, ఇలాంటి సాంగ్స్ చాలా బాగున్నాయి ఈ సినిమాలో, కామెడీ బాగుంది, హర్రర్ బాగుంది, తీసిన విధానం బాగుంది. పర్టికులర్లీ రాజ్ కిరణ్ మనిషి చూడటానికి పెద్దోళ్ళ ఉంటారు కానీ అంత పెద్దోడేం కాదు, ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. సెట్లో కూడా తనకు కావాల్సింది జాగ్రత్తగా వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టకుండా దగ్గరకు వచ్చి చెప్పి చేయించుకుని ఒక అద్భుతమైనటువంటి సినిమా తీయబోతున్నాడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇతనికంటూ ఒక స్థానం ఏర్పడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సిన్సియర్గా చెప్పేది, నాకు ఈ అమ్మాయి కన్న కూతురు లాంటిది. వాడికి మావయ్య నేను అంటున్నా ఎవరన్నా. నిజంగా కొంతమంది ఆర్టిస్టులు చూస్తుంటే ఈఎంఐ కానీ సమంత కానీ ఇలాంటి వాళ్ళు చూస్తుంటే కొంతమంది పుట్టిన తర్వాత ఆర్టిస్టులు అవుతారు, కొంతమంది ఆర్టిస్టులుగా పుడతారు. అందులో అంజలి ఒకటి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గాడ్ బ్లెస్ హర్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ అవర్ లైఫ్. Saitan Ra